జగిత్యాల పట్టణ కురుమసంగం ఎన్నికలు ఆదివారం నిర్వహించగా అధ్యక్ష పదవికి పుల్ల గంగారాం, పుల్ల గట్టయ్య, చెట్టె మల్లేశంలు బరిలో నిలిచోగా అధ్యక్షులుగా పుల్ల గంగారాం ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి చెట్టె కుమరయ్య, పుల్ల మహేష్ పోటీ పడగా పుల్ల మహేష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి ఉల్ల మల్లేశం, చెట్టె రాజేశం, సంబురెడ్డి పోటీ పడగా ఉపాధ్యక్ష పదవికి సమ్మిరెడ్డి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా పుల్ల మల్లయ్య, దైవాల రాజ్కుమార్, చెట్టె రమేష్ బరిలో నిలిచోగా చెట్టు రమేష్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఏకగ్రీవంగా బండారి మల్లేశం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ప్రతి లిస్ట్ అదృష్టమైన లెక్క అంటే అట్లా ఇప్పుడు బార్డర్ దాటి ప్రజలు చేయాలి. గంగారం ఇరవై పెట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదమూడు, పద్నాలుగు, పదిహేను. ఒక్క నిమిషం. వస్తారా అందరు? పట్టణ కుర్మ సంఘం 2020 ఎలక్షన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన సంయుక్త కార్యదర్శులకి ఎన్నిక నిర్వహించబడింది. ఈరోజు మొదలుగా సంయుక్త కార్యదర్శిగా ముగ్గురు పోటీ చేసిండ్రు, పుల్ల మల్లయ్య, దైవాల రాజ్కుమార్, చెట్టె రమేష్. ఇందులో చెట్టె రమేష్ 210 ఓట్లు, రాజ్కుమార్ 80 ఓట్లు, పుల్ల మల్లయ్య 180 ఓట్లు. చెట్టె రమేష్ 210 ఓట్లతో గెలుపొందాడు, 30 ఓట్ల మెజార్టీతో గెలుపొందినాడు. తర్వాత ఉపాధ్యక్షుడిగా చెట్టె రాజేశం, సంబురెడ్డి ఇద్దరు పోటీ చేసినారు. ఇందులో సంబురెడ్డి 269 ఓట్లు సాధించగా చెట్టె రాజేశం 262 ఓట్లతో గెలుపొందినాడు. సంబురెడ్డి గెలుపొందినాడు. ప్రధాన కార్యదర్శిగా ఇద్దరు పోటీ చేసినారు, చెట్టె కుమరయ్య, పుల్ల మహేష్ 282 ఓట్లు సాధించినాడు. 382 ఓట్లు సాధించినాడు. చెట్టె కుమరయ్య 90 ఓట్లు సాధించినాడు. 292 మెజారిటీతో పుల్ల మహేష్ గెలుపొందినాడు. ప్రధాన కార్యదర్శి గెలుపొందినాడు. అధ్యక్షునిగా ముగ్గురు పోటీ చేసినారు, పుల్ల గంగారాం, పుల్ల గట్టయ్య, చెట్టె మల్లేశం. చెట్టె మల్లేశం 59 ఓట్లు, పుల్ల గట్టయ్య 170 ఓట్లు, పుల్ల గంగారాం 242 ఓట్లు సాధించి 72 ఓట్లతో పుల్ల గట్టయ్య మీద పుల్ల గంగారాం గెలుపొందినాడు. పట్టణ అధ్యక్షుడిగా చెల్లెన ఓట్లు 13 ఓట్లు, బండారు మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. 82 ఓట్లతో గెలుపొందినాడు. అధ్యక్షునిగా పుల్ల గంగారాం, ప్రధాన కార్యదర్శిగా పుల్ల మహేష్, ఉపాధ్యక్షునిగా సంబురెడ్డి, సంయుక్త కార్యదర్శిగా చెట్ట రమేష్ గెలుపొందినారు. కోశాధికారిగా బండారి మల్లేశ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇందుకు సహకరించిన ఓటర్లు మరియు కార్యవర్గానికి అందరికీ పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.